అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఏసర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్. టు షేర్ జనరల్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఏల్పి నుంచి అయితే మనకి కొత్తగా ఒక అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే కనుక అది ఫోటో సిగ్నేచరు స్టాండర్డ్స్లో కరెక్ట్గా అప్లై చేయని వాళ్ళకి అయితే మళ్ళీ అవకాశం కల్పించింది. బోర్డు నోటీస్ ఏంటనే చూద్దాం. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకేనా, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి రీసెంట్గా చూడండి కనుక చూసుకోండి 17/5/2024 ఈరోజు ఇప్పుడే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సిఈఎన్ నెంబర్ 01/2024 అంటే ఏల్పి నోటిఫికేషన్ కదా. నోటీస్ ఫర్ యాక్సెస్ టు అప్లోడ్ ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఫర్ ద ఏల్పి అప్లికెంట్స్ హూ హ్యావ్ నాట్ అప్లోడెడ్ స్టాండర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్. అంటే ఎవరెవరైతే నోటిఫికేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం కానీ సైజ్ కానీ పిక్సెల్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కానీ దాని ప్రకారం ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరికీ రిజెక్ట్ చేయకుండా అయితే మళ్ళీ ఒక అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేంటనేది నోటీస్లో చూద్దాం. ఎప్పుడప్పుడు డేట్స్ అనేవి కూడా చూద్దాం, క్లియర్గా చూడండి. ఈసారి కానీ మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఏమో రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అదేంటంటే చూద్దామండి. వీడియో చూస్తాం వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని త్వరగా అయితే తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినా ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా సరే తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ని డైలీ ఫాలో అయితే కనుక తెలుసుకోవచ్చు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఇక నోటీసులో అయితే ఏముందో చూద్దామండి. ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఇంపార్టెంట్ నోటీస్ అండి. రిటెన్షన్ ఫర్ క్యాండిడేట్ సిఎన్ 01/2024 ఏల్పి చూసుకున్న నోటీస్ కనుక చూసుకున్న డేటు 17/5/2024 ఈరోజు ఇప్పుడే రావడం అయితే జరిగింది. ఏంటంటే కనుక నోటీసు చూసుకోండి, యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. అంటే ఎవరెవరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ప్రాపర్గా అప్లై చేయలేదో వాళ్ళ గురించి అని చెప్పడం జరిగింది. చూసుకుంటే ఫస్ట్ పాయింట్ చూసుకోండి, ద ఫోటో ఆర్ సిగ్నేచర్ ఆఫ్ ఏ ఫీ క్యాండిడేట్ సెగనెస్ట్ ఏల్పి ఈజ్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్. చాలామంది కొంతమంది వంట ఏల్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా స్టాండర్డ్ ప్రకారం అయితే అప్లై చేయలేదంట వాళ్ళ గురించి అయితే చెప్తున్నారు. చూసుకోండి, టు అవాయిడ్ రిజెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్, అంటే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయకుండా క్యాండిడేట్స్కి అయితే మరొక ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందంట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్లో అప్లై చేసుకోవాలంటే ఎవరెవరైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది స్టాండర్డ్స్లో లేదో వాళ్ళకైతే ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ పంపించడం జరుగుతుంది. వెయిట్ చేయండి, వస్తే చూసుకోండి. ఈమెయిల్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి, ఫోన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. మీరు ఏదైతే క్రియేట్ అన్ అకౌంట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే చెక్ చేసుకోండి. ద క్యాండిడేట్స్ హ్యావ్ నీడెడ్ టు లాగిన్ వెబ్సైట్ చూసుకోండి, ఆర్ఆర్బి www.rrbapply.gov.inలో అయితే మీరు లాగిన్ అయ్యి మీ తాలూకా లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేసి లాగిన్ అయ్యి ఇరిట్ అయితే చేసుకోవచ్చు. లింకు ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే కనుక చూసుకోండి 27/5/2024 నుంచి 31/5/2024, అంటే 27, 28, 29, 30, 31 ఫైవ్ డేస్ అయితే మనకి లింక్ అనేది యాక్టివేట్లో ఉండడం జరుగుతుంది. అయితే ఆ ఫైవ్ డేస్లో మాత్రమే చేసుకోండి, తర్వాత అయితే మనకి ఇంకెటువంటి అవకాశం ఇవ్వదు అంటున్నారు. చూసుకోండి 6 పాయింట్ ఏంటంటే కనుక, ఇట్ మే బి నోటెడ్ దట్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్స్ టు అప్లోడ్ ప్రాపర్ ఫోటో అండ్ సిగ్నేచర్ బై 31/మే 2024, ఎవరెవరైతే 31 మే లోపు అయితే దాన్ని కరెక్ట్ చేసుకోరు వాళ్ళకైతే ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్గా ఎలాంటి అవకాశం కూడా ఇవ్వము అని చెప్తున్నారు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూసుకోండి, కాంటాక్ట్ నెంబర్స్ రెండు ఇచ్చారు. నెంబర్స్కి అయితే మీరు 10 to 5 కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుక్కోవచ్చు. ఒక కాల్ సిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక మెయిల్ అనేది ఇచ్చారు కదా, మెయిల్కి కూడా మీరు మెయిల్ చేస్తే వాళ్ళైతే రెస్పాండ్ అయ్యి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో అనేది అప్లోడ్ చేయలేదు. నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, వైట్ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ చేయలేదన్నా, రీసెంట్ ఫోటో కాదన్నా, ప్రాబ్లం అవుద్దా, ఏంటా సిగ్నేచర్ కూడా సరిగ్గా కొంచెం కట్ అయింది, మళ్ళీ ప్రాబ్లం అవుద్దా అంటే ఆ టైంకి మీకు మెసేజ్ అండ్ రిజెక్ట్ అనేది మెసేజ్ రాదు కాబట్టి ఓకే. ఇప్పుడు ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీ అయితే
కరెక్షన్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ మళ్ళీ అయితే అవకాశం రాదండి. ఇది ఇన్ఫర్మేషన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి, వీళ్ళని ఎక్కువ మందికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ చాలామంది లోకల్ పైలట్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఓకేనా? అందరూ అయితే బాగా చదువుతున్నారని అనుకుంటానండి. మనకి ఎగ్జామ్ అనేది జూన్లో టెంటేటివ్గా జూన్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి ఏదో ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది ఎగ్జామ్ డేట్స్ గురించి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.